హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీ చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. వీడియో కంటిన్యూ చేయబోయే ముందు ఈ ట్రూక్కి సంబంధించిన గివ్ అవే తీయాలి కదా నేను. సో దాని విన్నర్స్ని అయితే ఇవాళ టెలిగ్రామ్ ఛానల్లో అనౌన్స్ చేసేసాను. సో ఎవరైనా మిస్ అయి ఉంటే ఆ టెలిగ్రామ్ ఛానల్లో అయితే చూసేయండి. లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ ఇస్తాను. ఫస్ట్ టెక్ న్యూస్, సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు రేపటి రోజు సామ్సంగ్ S22 Ultra మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. అంటే దానికి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో ఉండబోతుంది. దానికి రిలేటెడ్ ఇంకొక న్యూస్ ఏంటి అంటే, సామ్సంగ్ వాళ్ళు ఈ నోట్ సిరీస్ ఏదైతే ఉంటుందో దాన్ని అఫీషియల్గా డెడ్ చేసేసారు. ఇంతకుముందు మనకు సామ్సంగ్ ఎస్ సిరీస్లో కొన్ని మొబైల్స్ లాంచ్ అయ్యేవి, నోట్ సిరీస్లో మొబైల్స్ లాంచ్ అయ్యేవి. కాకపోతే ఇప్పుడు సామ్సంగ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ నోట్ సిరీస్ని ఫోల్డింగ్ ఫోన్స్ తోటి రీప్లేస్ చేశారని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకు సామ్సంగ్ నోట్ సిరీస్లో మొబైల్స్ కనిపించవు. ఈ ఎస్ సిరీస్లోనే వీళ్ళు ఎస్పెన్ సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు. కాబట్టి నాకు తెలిసి ఈ నోట్ సిరీస్ అవసరం మనకు ఉండకపోవచ్చు. నెక్స్ట్ న్యూస్ సామ్సంగ్ గురించే. ఇదే మంత్లో సామ్సంగ్ వాళ్ళు ఇంకొక మంచి మొబైల్ తీసుకొని రాబోతున్నారు, సామ్సంగ్ F23 అనే పేరుతోటి. సో దీని గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ వాడతారట. చాలా మంచి ప్రాసెసర్. లాస్ట్ ఇయర్ చాలా మొబైల్స్ అనేవి ఈ ప్రాసెసర్ తోటే తీసుకొచ్చారు. ఈసారి మరి ఈ మొబైల్ని కూడా తీసుకుని అంటే F23 మొబైల్ని కూడా తీసుకొని రాబోతున్నారు. ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారు అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారబోతుంది. సో మరి కెమెరా పరంగా, డిస్ప్లే పరంగా, అన్నిటి పరంగా బాగానే ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒప్పో గురించి. ఒప్పో వాళ్ళు ఒక ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని MWC ఈవెంట్లో చూపించారు. 240 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అయితే అక్కడ షోకేస్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఓన్లీ 9 మినిట్స్లోనే 100% మొబైల్ని ఛార్జ్ చేసేస్తుంది. సో ఇప్పటివరకు మనకు 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ని అబ్బా అనుకున్నాం. నిన్న రియల్మీ వాళ్ళు కూడా రియల్మీ GT సిరీస్లో సూపర్ డాట్ ఛార్జింగ్ని చూపించారు కదా, అంటే 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని చూపించారు. సో అదేం చేస్తారంటే 5 మినిట్స్లో 50% ఛార్జ్ చేసేస్తుంది. మొన్న ఐకే వాళ్ళు 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని లాంచ్ చేశారు కదా. సో అది చూసుకున్నట్టయితే 6 మినిట్స్లో అనుకుంటా 50% ఛార్జ్ చేస్తుంది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే అన్ని మొబైల్ కంపెనీస్ అనేవి వాళ్ళ ఛార్జింగ్ స్పీడ్ టెక్నాలజీ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసేసాయి. సో నేను పాత వీడియోస్లో కూడా చెప్పాను, త్వరలో మనకు 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది కావచ్చు అని చెప్పేసి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒప్పో వాళ్ళు దీన్ని చూపించారు 240 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ని. సో ఇంత ఫాస్ట్గా మొబైల్ని ఛార్జ్ చేస్తుంది అని అంటే దానికి సంబంధించిన ప్రికాషన్స్ కూడా వీళ్ళు తీసుకునే ఉంటారు, అంటే మొబైల్ బ్లాస్ట్ అవ్వకుండా. సో మరి దీని తర్వాత అంటే 240 వాట్స్ తర్వాత ఇంకా 500 వాట్స్ అనుకుంటా చూడాలి. నెక్స్ట్ వచ్చేసి సత్య నాదెల్ల గురించి. మైక్రోసాఫ్ట్ CEO కదా ఈయన, అయితే వీళ్ళ అబ్బాయి నిన్న చనిపోయినట్టయితే తెలుస్తుంది. సో ఆయన ఏజ్ 25 ఇయర్స్, జైన్ అని చెప్పేసి. ఈయన పుట్టడమే మెదడుకి సంబంధించిన ఒక వ్యాధితో పుట్టినట్టయితే తెలుస్తుంది. మొత్తం చూసుకున్నట్టయితే ఈ అబ్బాయి చనిపోయినట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి OnePlus 10 Pro గురించి. ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు, ఇప్పుడు గ్లోబల్గా లాంచ్ చేస్తారట. అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటి అంటే, చైనాలో వీళ్ళు కలర్ వేస్ తోటి తీసుకొచ్చారు కదా, కాకపోతే గ్లోబల్గా ఆక్సిజన్ వేస్నే వాడతారని చెప్పేసి అయితే తెలుస్తుంది. మనకు OnePlus అంటేనే అక్కడ చాలా విషయాలు బాగుంటాయి, దానిలో ఆక్సిజన్ వేస్ దాన్ని ఆయు అని చెప్పేసుకోవచ్చు. సో చాలా రోజుల నుంచి OnePlusలో ఆక్సిజన్ తగ్గిపోతుంది అనుకుంటున్నాం కదా, అంటే ఈ ఒప్పో కారణంగా. కాకపోతే మరి వీళ్ళు మళ్ళీ ఆక్సిజన్ వేస్ తోటి తీసుకొస్తే మళ్ళీ OnePlus ఆక్సిజన్ అందినట్టే. సో ఇది 1300 నిట్స్ బ్రైట్నెస్ తోటి తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. ఏ ప్రాసెసర్ వాడతారో చూడాలి. నెక్స్ట్ న్యూస్ OnePlus గురించి. OnePlus వాళ్ళు త్వరలోనే OnePlus Nord 3 తీసుకొస్తారట. అయితే దీనిలో మిడిటెక్ డిమెన్సిటీ 1300 ప్రాసెసర్ని వాడతారని చెప్పేసి అయితే తెలుస్తుంది. 1300 ప్రాసెసర్ ఎక్కడ అనుకుంటున్నారా, యాక్చువల్ మిడిటెక్ వాళ్ళు ఒక 3 ప్రాసెసర్లను అయితే అనౌన్స్ చేశారు. దానిలో మిడిటెక్ డిమెన్సిటీ 8100 ప్రాసెసర్, దాంతోపాటు మిడిటెక్ డిమెన్సిటీ 1300, ఈ 3 ప్రాసెసర్లను అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా OnePlus Nord 3లో ఈ ప్రాసెసర్ని వాడతారట, 1300 ప్రాసెసర్ని వాడతారట. 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి ఈ మొబైల్ని తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. మరి ఈసారి ఈ మొబైల్ అనేది బ్లాస్ట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఇంతకుముందు నేను మిడిటెక్ వాళ్ళు 3 ప్రాసెసర్లు అనౌన్స్ చేశారని చెప్పాను కదా, దానిలో మిడిటెక్ 8100 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాన్ని OnePlus వాళ్ళు తీసుకొని రాబోయే కొత్త మొబైల్లో యూజ్ చేస్తారట. దాంతోపాటు రెడ్మీ వాళ్ళు K50లో వాడతారని చెప్పేసి తెలుస్తుంది. రియల్మీ వాళ్ళు త్వరలోనే Neo 3 మొబైల్ని తీసుకొని రాబోతున్నారు చూస్తారా, దానిలో కూడా దీన్ని వాడతారని చెప్పేసి అయితే తెలుస్తుంది. దాంతోపాటు ఒప్పో వాళ్ళు ఒప్పో K10 అనే పేరుతో ఒక మొబైల్ తీసుకొస్తారట, దానిలో మిడిటెక్ డిమెన్సిటీ 8000 ప్రాసెసర్ని వాడబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యూట్యూబ్ గురించి. యూట్యూబ్ వాళ్ళు రష్యాకి సంబంధించిన చాలా యూట్యూబ్ ఛానల్స్ని, ఎస్పెషల్లీ స్మూత్నిక్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాన్ చేసినట్టయితే తెలుస్తుంది. మొన్న మధ్య వాళ్ళ యాడ్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో దాన్ని బ్లాక్ చేశారు, ఇప్పుడు ఛానల్ని బ్యాన్ చేసేసారు. ఆల్రెడీ ఫేస్బుక్ వాళ్ళు కూడా ఇదే స్టెప్ తీసుకున్నారు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా ఇదే స్టెప్ తీసుకున్నారు. ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ రష్యా కారణంగా మన ఇండియాకి చెందిన ఒక అతను కూడా చనిపోయాడు, బెంగళూరుకి చెందిన ఒక అతను. వాళ్ళు చేసే దాడుల కారణంగా ఇప్పుడు వాళ్ళు సైబర్ అటాక్ చేస్తున్నారు, ఇంకా చాలా రకాలుగా యుక్రెయిన్ అయితే ఇబ్బంది పెడుతున్నారు. ప్రజెంట్ చూసుకున్నట్టయితే అన్ని దేశాలు, దాదాపు అన్ని దేశాలు ఈ రష్యా మీద ప్రెషర్ తీసుకొని రావడానికి శాశక్తులా ప్రయత్నిస్తున్నాయి. కాకపోతే రష్యా మాత్రం వెనక్కి తగ్గట్లేదు. మరి ఇప్పుడు వీళ్ళన్ని బ్యాన్లు విధించిన తర్వాతనైనా వీళ్ళు వెనక్కి తగ్గుతారా, ఈ యుద్ధం ఆపేస్తారా అనేది అయితే చూడాలి. నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ గురించి. రెడ్మీలో ఇప్పుడు నోట్ 11 సిరీస్లో చాలా మొబైల్స్ లాంచ్ అయ్యాయి కదా, ఇప్పుడు రెడ్మీ నోట్ 11 ఈ అనే పేరుతో ఇంకొక మొబైల్ అయితే
చైనా లాంచ్ చేశారు మిలిటెక్ డెమోసిటీ 700 ప్రాసెసర్ తోటి. సో ఈ మొబైల్ని ఏదో ఒక పేరు మార్చి మన ఇండియాలో పొక్కో బ్రాండింగ్లో అయితే తీసుకొస్తారని. దాంతోపాటు త్వరలోనే షామికి సంబంధించిన షామి 12 సిరీస్లో చాలా మొబైల్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. సో దాంట్లో మనకు షామి 12 మినీ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది, అల్ట్రా కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. లాస్ట్ టైం 11 అల్ట్రా తీసుకొచ్చారు, చాలా బాగా క్లిక్ అయింది. కాకపోతే లిమిటెడ్ మొబైల్స్ని మాత్రమే మార్కెట్లో తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ 12 అల్ట్రాని తీసుకొని రాబోతున్నారు. ఇది కూడా మంచి స్పెసిఫికేషన్ తోటి తక్కువ ప్రైస్లో తీసుకొస్తే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎండబ్ల్యూసీలో టీసీఎల్ వాళ్ళు వాళ్ళ ఒక ఫోల్డింగ్ ఫోన్ అయితే షోకేజ్ చేశారు. సో మనకు ఆల్రెడీ సామ్సంగ్ వాళ్ళది ఎలాగైతే ఉందో అలానే చూడడానికి అనిపించేస్తుంది. ఇప్పుడు ఇంకా ఎండబ్ల్యూసీ ఈవెంట్లో చాలానే లాంచ్ అయిపోతున్నారు, చూద్దాం ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ అయితే లాంచ్ అవుతాయనేది మనకు రేపటి న్యూస్లో అయితే తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియోలో మనం మీకు ఇవ్వడం నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.